ఎక్కడ పాదాలను పడేసాడు సు తలము అంటే సుష్టు చక్కటి తన యొక్క స్థితి అయినటువంటి తలము స్థితిని అందులో పెట్టాడు బలి చక్రవర్తిని తొక్కే లేదు బలి చక్రవర్తిని ఏం చేశాడు ఎక్కడైతే ఆయన పెట్టాడో అక్కడ తాను గద పట్టుకుని ద్వారపాలకుడుగా ఉన్నాడు వాడికి స్వామి మనకు ఉంటాడండి అంటే వాడికి ఎక్కడుంటే వాడికి ఏ అపాయం ఉండదో ఎక్కడుంటే వాడికి ఏ ప్రమాదం ఉండదో అటువంటి చోట అతను పెట్టి అతనికి తాను రక్షకుడై ద్వారపాలకుడై స్వామి అక్కడ నిలిచాటండి అక్కడ ప్రహ్లాదుడు వచ్చాడు నారదుడు వారు వచ్చారట అంటే ప్రహ్లాదుడు ఎందుకు వచ్చాడు తన మనవడు కొమ్మ మునిగిపోతాను రక్షించడం కోసం వచ్చాడో కాదు తన మనవడికి కలిగినటువంటి ఈ స్థితిని చూసి ఆనందించడానికి వచ్చాడు ఆయన మన ఏమనుకుంటారంటే వెంటనే ప్రహ్లాదుడు స్వామి రక్షించు నా మనవాడిని చెప్పడం అందుకోసం వచ్చాడు అసలు అదేమిటిది అందుకోసం రాలే ఎంతటి మహత్తరమైన స్థితి పొందుతున్నాడో చూసి ఆనందించడానికి వచ్చాడు తన వంశంలో పుట్టినటువంటి వాడు ఎంతటి మహానుభావుడు అయ్యాడు అని చెప్పేసి ఆ తన యొక్క సాన్నిధ్యాన్ని అలా నారద మహర్షి ప్రహ్లాదుడు వాడిద్దరు వచ్చారు వచ్చి చూస్తే ఇటువంటి అద్భుతమైనటువంటి స్థితిని పొందాడు ఇంకా తనదంటూ ఏమి లేకుండా సర్వము ఆయన అయిపోయినటువంటి స్థితిని పొందినటువంటి ఆ బలి చక్రవర్తి మన అంటే ఇంకా విస్తారంగా చాలా కథ ఉంది మన తర్వాత అందుకని ఇంతవరకు మనకి ఇక సరిపోతుంది అటువంటి వామన చక్రవర్తి అనుగ్రహీతులైనటువంటి బలి చక్రవర్తి అటువంటి మహానుభావుడు విష్ణుభక్తులైనటువంటి వాడు మనందరినీ కూడా ఆశీర్వదించి రక్షించుగాక వాసుదేవ 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 పవిత్రమైనటువంటి కథను ఆంధ్రదృష్టిగా చాలా అక్కగా బుద్ధిసేపత్తోనే చక్కగా రమ్యంగా అందులో ఉన్నటువంటి మూలమైన అసలు భావాల్ని మనకు హృదయానికి స్పందింపు చేస్తూ చెప్పారు. మనం శాంపుల్ గా తీసుకుని మళ్ళా చదువుకుని ఆనందించి జరగాలి. ఇప్పుడు ఈ కథ యొక్క ఫలితం వ్యాసులు ఏం చెప్పారంటే ఆది వ్యాధులు లేనటువంటిది అమృత స్వరూపమైనటువంటి స్థితిలో బలి చక్రవర్తిని పరమాత్మ పెట్టాడు. తన బంధనం అంటే తన యొక్క సాన్నిధ్యాన్ని ప్రసాదించాడని అర్థం. అలాంటి స్థితే ఈ వామనావతార చరిత్ర విన్నవాళ్ళకు కూడా అనుగ్రహింపబడుతుంది నారాయణుడి వల్ల అని చెబుతుంది. కనుక ఈ కథ విన్నవారికి ఆది వ్యాధులు ఉండవు, మృత్యు ఉండదన్న అంటే నేను చచ్చిపోతున్నానని భయం ఉండదు, అమృతత్వంలో ఉంటాడు. ఆ తర్వాత మనకు మత్స్య కూర్మాది అవతార కథలు చెప్పబడ్డాయి, అవన్నీ మనం ఇప్పుడు వివరంగా చెప్పుకోలేం. మన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా జ్ఞానం ఉంటుంది, సమస్తము బ్రహ్మమయమనే జ్ఞానం, అది గుప్తంగా దాగి ఉండి దాని చీకటనే సోమకాసురుడు స్వీకరించగా పరమాత్మ మత్స్యమై మళ్ళా ఆ జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తాడు నేననేటువంటి జీవుడికి అన్న ఈ ప్లేన్లో ఈ కథ జరుగుతుంది. అంతేకాక ప్రళయంలోకి సృష్టిలో ఉన్నప్పుడు ఈ సృష్టి అంతా నడిపించేటువంటి గాయత్రీ స్వరూపమైన జ్ఞానం బ్రహ్మకి ఇవ్వబడింది నారాయణుడి చేత. ఎలాగంటే కుమ్మరవారి మనసులో ఈ 10 గుణలు కొన్ని గుణలు ఎక్కెట్ట కట్టాలో ఉంటాయి, ఆ జ్ఞానాన్ని బ్రహ్మకిచ్చారు. తారక గ్రహాలను పంచభూతాన్ని తన్మాత్రల్ని మహత్తత్వాన్ని కాలాన్ని జీవులందరూ ఎలా సృష్టి చేయాలి, ఆ జ్ఞానమే వేదస్వరూపమై సకల సృష్టి ధర్మాలు చక్కెర తీయగా ఉంటుంది, ఉప్పు ఉప్పగా ఉంటుంది. అన్ని ధర్మాలకు మూలం ప్రేమయే, ఆ ప్రేమనే వేదధర్మాన్ని ప్రసాదించారు పరమాత్మ బ్రహ్మదేవుడికి. అయితే సృష్టి వెళ్లిపోయి ప్రళయం వెళ్లేప్పటికీ ఈ మొత్తం ధర్మాలన్నీ కూడా సత్యంలోకి పోతాయన్నాడు. సత్యం ప్రళయస్వరూపము, ధర్మము సృష్టిస్వరూపం. ఈ ధర్మాల ప్రాపర్టీస్ అన్ని కూడా ఒకే ట్రూత్ లోకి వెళ్ళిపోతాయి. తిరిగి మళ్ళా దాన్ని వేదములుగా తీసుకొచ్చి బ్రహ్మకు ప్రసాదించారు శ్రీమన్నారాయణుడు మత్స్యావతారం వచ్చి. ఇది నిజంగా చేపగాథ, శరీరంలో పెద్ద చేప అయినటువంటి కథ కాదిది అసలు. ఇది ఆకాశ కక్షలో దివ్య కక్షలో జరిగినటువంటి దివ్యగాథ. అలాంటి మత్స్యమూర్తికి నమస్కారం. వేదాను ఉద్ధరతే వేదోద్ధరమూర్తి అయినటువంటి మత్స్యావతారమూర్తి ఇట్లే కూడా మనలో కూడా జరుగుతూ ఉంటుంది. పురుషుని యొక్క శుక్రము భార్య యొక్క శోణితము కలిసి పిండంగా ఏర్పడుతూ తల్లి గర్భంలో శుక్రంలో చేప ఆకారంలో పరమాత్మ యొక్క స్వరూపం తిరుగుతూ ఉంటుంది కదా అన్నది. అదే మనకు తెలుసు సత్యవ్రతో నామ మనువు వైవస్వమును కథ. ఆ ఓడలో సత్వశుద్ధపడి మనువును కూడా పట్టుకుపోయినట్టు స్వామి వారు చేపగా పెద్దగా సముద్రం పెట్టి మళ్ళీ వాళ్ళు రాజు చేశారు మనువుగా వచ్చే మనువంతరం. అంటే వీడి పూర్వజన్మ సంస్కారాలన్నీ కూడా నడిపించేటువంటి సప్త ప్రజ్ఞలు ఉన్నాయి. ఆ సత్పురుషుల్ని వీడి మను అంటే మనస్సు కానీ వీడి పూర్వజన్మ సంస్కారాలన్నింటితో కూడిన పూర్వ మనస్సు ఏమిటి బ్లాట్ఫార్ వర్డ్. చచ్చిపోయే ముందు పూర్వజన్ములు ఎటువంటి మనోభావ లక్షణాలతో చచ్చిపోయినాడు ఆ మనస్సుని వచ్చే జన్మలో మళ్ళీ పట్టుకొస్తారు సంస్కారంగా. ఆ మనస్సుని కూడా పిండం అనేటువంటి ఓడలో పెట్టి సముద్రం అంటే అక్కడ శుక్రం, శుక్రంలో ఉన్నలో ప్రవేశపెట్టి పరమాత్మ మళ్ళా వచ్చే జన్మలు ప్రసాదిస్తున్నాడని మత్స్య అవతార కథ చెబుతుంది. తమాస కథ అలాగే కూర్మావతార కథ. దేవతలు రాక్షసులు కూడా క్షీరసాగరాన్ని తగ్గుతూ ఉంటే అమృతం కోసమని చెప్పి తావేరుగా మంద్ర పర్వతాన్ని మోచి వారు కాపాడారు. మందపక్కన కింద పడుతుంది అంటే దాంట్లో భావించి తాబేలు అవుతారంటే అన్న జగన్ నివగతే అంటే మనకు కనపడేటువంటి సూర్యగోళాలు అనేకం ఉన్నాయి,
వాటికి పైన సప్తర్షుడు ఉన్నారు, వాటికి మూలం ధ్రువుడున్నాడు, ఆ పైన విష్ణుకాంతి నక్షత్రం ఒకటి ఉంది, విష్ణు తారక, ఆ శవణ అనే తారక, దాని కింద పెద్ద సుడిగుండల్లాగా మహాకాంతి ప్రవాహం ఉంది, దాన్ని విష్ణువు యొక్క పాదపు బొటనవ్రేలు అంట అభిజిత్. ఆ బొటనవ్రేలు కింద ధ్రువ నక్షత్రం ఉన్నదండి. ఆ భగవంతుని యొక్క దివ్యకాంతి ప్రవాహమే సుడిగుండంగా ఏర్పడితే అందులోంచి కొంత కాంతి ప్రవాహం భూమి మీదకి వచ్చేసి ఎట్లా వస్తుంది, అది సప్తర్ష మీదిగా వస్తుంది, సప్తర్షి నక్షత్రాల నుంచి సూర్య నక్షత్రంలోకి వస్తుంది, సూర్యుడు అనే తారకలోకి వస్తుంది, అక్కడి నుంచి చంద్రుడిలోకి వస్తుంది, అక్కడి నుంచి సూర్య కిరణములే ఎండగాను, చంద్రుడి ద్వారా వెన్నెలగా వచ్చింది కూడా సూర్యకిరణాలే, పూర్ణిమ అనబడేటువంటి వెన్నెలగాను హిమోత్పర్వతం మీద తీసుకొస్తారు. అలా తీసుకొచ్చిన ఒక సూర్యవంశపు రాజు భగీరథుడు, అంటే సూర్యము సూర్యుడు యొక్క అనేక రకములైన కిరణముల్లో ఒక కిరణానికి అధిపతి అయినటువంటి దేవతా ప్రజ్ఞ అన్నారు. వారు తీసుకొచ్చారు ఈ కాంతి ప్రబంధాన్ని ఆకాశ గంగ అంటారు, ఆకాశానికి వచ్చింది అది, భూమికి హిమోత్పర్వతం మీదకి వచ్చింది అది, ఆ మహాకాంతి ప్రవాహమే హిమోత్పర్వతపడుతుంది ప్రతి పూర్ణిమకి వెన్నెలగా. ఇక్కడ మనసై అది ఎండాకాలంలో నీడై మందాకినిగా వస్తుంది, అక్కడ ఆకాశ గంగ అంటారు, ఇక్కడ భూమి మీద మందాకిని అంటారు, సముద్రంలో తరవడం దాన్ని భోగవతి అంటారు, గంగా త్రిపథగామిని అంటారు. ఆ పవిత్ర కథ కూడా చెప్పుకోవాలి చెప్పేసాం ఇప్పుడే ముందే అయిపోయింది. అలాంటి ఇందాక క్షీరసాగరం అని చెప్పాను, ఆ సుడిగుండం దగ్గర ఉండేటువంటి మహా మిల్కీవే అంటారు, అనేక లక్షల తారకలతో కూడినటువంటి తెల్లటి పాలమంత ఉంది, ఆ పాలమంతకు ఆధారమైన కాంతి ప్రవాహాన్ని క్షీరసాగరం అంటారు, దాన్ని చిలికితే దేవతలు అసుర శక్తులు రాక్షసులు అంటే చెడ్డవాళ్ళని అర్థం కాదు, ఇక్కడ దేవతలు అంటే క్రియేటివ్ ఇంటెలిజెన్సెస్, మనం పనిచేయాలంటే మనస్సులో సంకల్పం బుద్ధి రావాలి అవి దేవతలు, చేతితో శరీరంతో పనులు చేయాలి అవి అసురులు, ఈ ఇద్దరు కూడా కలిసి కృషి చేస్తే అప్పుడు దక్షిణధ్రువం లాగా ఉంటుంది ఈ కాస్మాస్, దాన్ని మంద్ర పర్వతం అంటారు, మన శరీరానికి ఉంది అది మూలాధారం అంటారు, మన భూమికి ఉంది దాన్ని దక్షిణధ్రువం అంటారు, ఇట్లా చాలా ఉన్నాయి, దాంతో పెట్టి చదివితే అప్పుడు పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం వల్ల అనేక తారకులు పుట్టుకొచ్చినాయి. కూర్మావతార స్వరూపుడైనటువంటి ఈ పరమాత్మే ఆది కూర్మ అంటారు, ఆయన వీపు మీదనే ఈ తారకలన్నీ ఉన్నాయి అన్నారు, కూర్మకు డిప్ప మీద ఈ తారకలన్నీ ఉన్నాయని, ఇది ఖగోళ శాస్త్రమైనటువంటి కథ, అంటే సమస్త తారకలకు ఆధిపత్యం వహించినటువంటి దివ్య ప్రజ్ఞామయ దేహం కలిగిన కూర్మావతారం స్వామికి, అందులోంచి తారకులు భౌతికమైన మినుకు మినుకు వాళ్ళగా కనపడుతూ ఉన్నారు, వచ్చారు వీపు మీద నిలబడి ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నాడు ఆది కూర్మమూర్తి పైన ఉన్నారు స్వామి అనేది శివశుమార చక్రం చెప్తారు. అలాంటి ఆది కూర్మావతార మూర్తికి నమస్కారం. ఇప్పటికే మనం మరిస్తూ ఉన్నాం. ఈ అమృతం వచ్చేలోపు హాలహలం పుట్టింది అక్కడ మహావిష్ణం, దాన్ని ఎవరు స్వీకరి దేవతలంతా గమనపడ్డారు, పరమశివుణ్ణి ప్రార్థన చేశారు, ఇది మన యొక్క సాధనలో కూడా వస్తుంది ఒకనొక దశలో, అలాంటి విషం కంఠరుద్ధమవుతూ విశుద్ధి చక్రం ఏర్పడుతుంది, దాన్ని స్వీకరించి విషాన్ని మళ్ళా అమృతాన్ని రావటానికి అంటే మనలో ఉండే దుర్వాసల్ని విషాల్ని స్వీకరించి శివుడు ఏం చేస్తాడు, ఇతరుల్లో ఉండేటువంటి దురభిప్రాయాలని ఆదివ్యాధుల్ని బాధల్ని స్వీకరించేసి ఆకాశ గంగను అందరికీ వదులుతారు, డబుల్ ట్రాఫిక్ అని చెప్పేవారు కనుక. స్వామివారు ఏం చేస్తూ ఉన్నారంటే మనలో ఉన్న విషములని స్వీకరించి మనకు ఆనందామృతాన్ని ప్రేమామృతాన్ని పంచిపెడుతున్నారు గంగా రూపంలో చంద్రకళావతంసుడయ్యని. ఇట్లా శివుడుగానేమో ఈ పని చేశారు, హలహలాన్ని స్వీకరించారు. మృంగుమనే సర్వమంగళ మృంగమనది తన భర్త యొక్క మంగళసూత్రమునెంత మదినమ్మినదో, వాస్తవానికి ఈయనే సర్వమంగళ, ఈమె యొక్క బలమే ఆయనకు మంగళమైంది, ఆయన శుభమైంది, ఈమె లేకపోతే ఈయన శివ ఆయన శివ, లేకపోతే ఆయన శివత్వం ఎలా వస్తుంది. ఆ తర్వాత నారాయణుడు అమృతం స్వీకరించారు ధనవంతర రూపంగా, అమృతం అనగా హృదయం అన్నమాట, ప్రతి జీవుడికి కావలసిన భగవంతుడు ప్రేమస్వరూపుడు, ఆయన యొక్క ప్రేమ అనేటువంటి అమృతాన్నే ప్రతి వాళ్ళు హృదయంగా తీసుకొచ్చారు. హృదయం అంటే గుండెని అర్థం కాదు, హృదయం ఇదిగో ఇచ్చట నేనున్నాను అనేటువంటి ప్రజ్ఞ అయిన మాట్లాడే హృదయాన్ని అమృతకలశంగా ధన్వంతుడి రూపంలో నారాయణుడు అందించారు. ఆయుర్దాయం అనేటువంటి దాన్నే ఇది కాలం మహాకాలం అనే దాన్ని మానవుడికి ఆయుర్దాయంగా పంచి ఇచ్చారు, ఇదంతా ఆయుర్వేద రహస్యం. అలా ఇచ్చారు ఆయుర్వేదానికి అధిపతైన ధన్వంతుడి రూపమైన నారాయణుడు. ఆ తర్వాత అమృతాన్ని పంచిపెట్టడం కోసం జగన్మోహిని అవతారం ఎత్తారు స్వామి అన్నారు, అంటే ప్రేమామృతాన్ని ఆయన ప్రేమ వల్లే మనం శ్వాస పీలుస్తున్నాం, మన సొంత శక్తి అయితే ఎవడన్నా శ్వాస అని పిలుస్తూ ఉంటాడా, ఎవరికి వాడు పిలుస్తుంటే ఈలో మనసు ఏటో పోతే చచ్చిరుకుంటాడు, అందుకని భగవంతుడు మనకివ్వలే శ్వాస పీల్చే స్వతంత్రం, ఆయనే పిలుస్తూ ఉన్నారు మనం బతుకుతూ ఉన్నాం, శ్వాస దానంతరం నడుస్తుంది దేవుడు పిలచేమిటి అని పిచ్చుకొత్తులు కూస్తూ ఉంటారు డాక్టర్లు, పాపం వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు చెప్పిన వాళ్ళు తప్పు, దానంతటి ఏది జరగదు. ఎవరన్నా తల్లి చేతితో అన్నం పెట్టింది అనుకోండి, ఆ చేయి దానంతటి ఇలా వచ్చి అన్నం పెట్టింది అంటా, ప్రేమతో తెలివితో బుద్ధితో పెడుతుంది. అలాగే ప్రకృతి అనే తల్లికి బుద్ధి ఉన్నది, ప్రేమ ఉన్నది, ఆ ప్రేమతో ఆమె పెట్టింది, ఆత్మ ఉన్నది ఆయన పరమాత్మ, ఈ ప్రేమ ఉంది ఆయన అమ్మవారు, అందుకనే భగవంతుడు జగన్మోహిని రూపం ప్రేమామృతమైన అమ్మవారి రూపం ధరించి
అమృత స్వరూపమైన హృదయాన్ని మనందరికీ అందిస్తూ ఉన్నారు. తన ప్రేమని శ్వాసగా, బుద్ధిగా, ప్రాణముగా, శరీరముగా పంచిపెడుతూ ఉన్నారు. అన్నిటికీ మూలం హృదయ కేంద్రంలో ఇక్కడ తానై ఉన్నారన్నమాట. ఎప్పుడైనా మనం స్వామిని మళ్ళా పొందాలంటే, ఆయనకున్నంత మహావిశాల ప్రేమను మనం పొందాలంటే హృదయంలో ఆయన్ని ధ్యానం చేసుకోవాలి. అందుకనే ఎవరైనా తల్లి కూడా మా అబ్బాయి మీద నాకు ఎంత ప్రేమ ఇక్కడ చేయేస్తారు, నాకు ఎంత ప్రేమ అంటే ఇక్కడ ఎవరు నాకు భలే ప్రేమ అంటే మోకాన్ని చేయడు. ఇప్పుడు కూడా ఎవరైనా ఎవరన్నా మన మిత్రుడు వస్తే ఎప్పుడైనా చాలా రోజుల తర్వాత మా నాయన బాగున్నావురా నాలుగు వచ్చామని గుండె మేము చేస్తాం. ప్రేమకు నిలయం ఇది అనమాట. ఇది కాదు, ఇది సొంత బుర్రకు నిలయం. అతి తిరుగుతేటలకి అది తిరుగుతేటలు పోయి సంపాదించడం పోయి తర్వాత మొత్తం మునిగొస్తాడు సరే పట్టుకోడు వ్యాపారం చేసి సినిమాలు పోయి సంపాదించుకుని మన మ్యాథ్స్ ఉద్యోగం మానేసి పొలం దున్నటం మానే సినిమాలు పోయి అది ఇది రెండు ఉన్నది పోయి ఉంచుకుని పోయి వస్తాడు సరే దానికి ఇది స్థానం. అది కాదు, చేయవలసినటువంటి కర్తవ్యములు మంచి ప్రేమకు తోటి వారి మనం చేయవలసిన కర్తవ్యములకు ఇది నిలయం. హృదయంలోంచి ప్రేమ వస్తుంది, బురకాయ నుంచి అజ్ఞానం వస్తుంది. జ్ఞానం కాదు ఇది, జగన్మోహిని అవతారం. అయితే వారు రాక్షసులకు ఎందుకు లేదు, అమృతం దేవతలకే ఇచ్చారేమిటి అంటే, అమృత స్వరూపమైన ప్రేమ అనేది దేవభావం తప్ప అసురభావం కాదండి. ఆ ప్రేమ ప్రకారం తల్లి చేత్తో అన్నం పెడుతోంది, వైద్యుడు బంధిస్తూ ఉన్నారు, ఉపాధ్యాయుడు నోటితో చదువు చెప్తాడు. అయితే చదువు చెప్పేటువంటి ఈ శారీరకమైనటువంటి భావనకు, భౌతిక శక్తులకి అమృతమైన ప్రేమ అందదు. ఆ ప్రేమ అందేది లోపల ఉన్నటువంటి దేవతలకు, భావ దివ్య భావాలకి అందదు అమృతం. ఆనందం, ఆనందం అనేది ప్రేమ దయా వాటికి అందుతుంది. ఈ శరీరానికి అందదు అంటే శరీరం అనుభూతి పొందేది కాదు ఇది. అసురులు అంటే అసురులను కాపాడువారు, ప్రాణమయ కోశాన్ని కాపాడే శరీరమయ కోశం అన్నమాట. కనుక శరీరానికి అనుభూతి ఆనందం ఉండదు, దెబ్బ కూడా ఉండదు. మనకేం దెబ్బ తగిలితే అయ్యో భలే బాధగా ఉంది, ఆ బాధగా ఉందని అనుకునేది మనసు తప్ప శరీరం కాదు. అలాగే ఇవాళ ఎంత హాయిగా ఉందో, మంచి అన్నం దొరికింది, పంచపాచ పురమాలతో బాగా స్వీట్ పెట్టించారు, స్వీట్ తినేది నాలుగే కానీ బాగుంది అనుకునేది మనస్సు. కనుక లోపల ఉన్న దేవతలకు అమృతం అందుతుంది అని అర్థం. అంతేగాని భగవంతుడు పక్షపాతంతో రాక్షసులైన కాదు, సూక్ష్మలైన అర్థాలు ఉన్నాయి. అట్లాగే భూమి సూర్యుడు తిరుగుతుంటుంది, చంద్రుడు సూర్యుడు తిరుగుతుంటాడు, ఈ రెండు పరిభ్రమణాలు ఖండించుకున్న చోట రాహుకు తలకాయ తిగిందట. చంద్రుడు వెన్నెలైనటువంటి అమృతం వాడు కొంత తాగేట, అక్కడ తలకాయ పరమాత్మ చేయించేట. అంటే ఈ రెండు పరిభ్రమణాలనే గమనరేఖలు ఖండించుకున్న చోట రాహుకేతువులు ఏర్పడుతున్నారని మన ఖగోళ శాస్త్రపరమైనటువంటి కథలు. ఇలాంటి కథలన్నీ కూడా ఉన్నాయి. కొద్దిగా రహస్యం చెప్పుకున్నాం, పూర్తిగా తర్వాత పెద్దలు అడిగి తెలుసుకోవచ్చు. ఆ జగన్మోహినీశ్వరుడైన పరమాత్మకు నమస్కారం. వరుసగా మత్స్య అవతారమూర్తికి నమస్కారం, కూర్మావతారమూర్తికి నమస్కారం, మోహినీమూర్తి అనేటువంటి స్వామి ర్యాలీలో ఉన్నారు, జగన్మోహిని కేశవ స్వామి వారికి నమస్కారం. సదాశివుణ్ణి పరమాత్మే రెండు రూపాల్లో ఉన్నారు. ఈ శివుడు కామారి, మరి వీళ్ళిద్దరూ కూడా స్త్రీ పురుషుల్లాగా ఉంటే తమాషా చూద్దామని మునీంద్రుడు ఒకసారి కోరుకున్నారు. అందుకు పరమాత్మ మోహిని రూపం ఎత్తితే ఎత్తాడని తెలిసి తాను కూడా చూడాలని ఒకసారి అన్నట్ట విష్ణుమూర్తితో శివుడు. నీ పని ఇట్టుందని తర్వాత ఎప్పుడు ధరించాడు. ధరించేపాటి ఈశ్వరుడు పాపం మోహితుడై అని ఆయన కూడా పడిపోయినాడు. మరి మృత్యుంజయుడైన వాడు, మరి కామారి అయిన వాడు, మన్మథ దహనం చేసిన వారు వీడు మరపడ్డాడు ఏమిటి, తమాషాగా ఉందే అంటే నారాయణ స్వరూపం అనుకోవాలి. ఇలా చూడటం మునీంద్రుల ముచ్చట కనుక అలా చేశారు. మన యొక్క మనం శరీరంతో పనిచేస్తున్నప్పుడు విష్ణువు, మనసుతో ఆలోచిస్తున్నప్పుడు శివుడు. అలాగే సృష్టిలో అంతర్యామి విష్ణువు, ప్రళయంలో అంతర్యామి శివుడు, వేరు కాదు. ఇందులో ఇంకో తమాషా ఉంది ఏమంటే, మనకు సంబంధించిన కథ ఇది, వాళ్ళిద్దరి మోహం కాదు కథ. ఏమిటంటే మనం జ్ఞానము చేత, ఆత్మవిచారం చేత, మన స్వయం శక్తి చేత జితేంద్రియత్వం సాధించి స్త్రీల యందు కామాకర్షణ కోరికలు పొందకుండా ఉంటే చాలదు నాయన అన్నారు. ఎందుకంటే నీ సొంత సాధన చేత గప్చుప్ సంబారుడి ఆడవాళ్ళ మహందు అంటే ఎప్పుడప్పుడు మళ్ళీ చూడాలి బుద్ధి గుర్తు అదుపు అణిచావు కదా. అలాగా నీ జ్ఞానము చేత ఈ జీవులంతా ఆడవాళ్ళంతా కూడా బ్రహ్మస్వరూపులు, అంతా పరమాత్మ స్వరూపులేనండి అనుకోవటం మాత్రం చేత చాలదు. అట్లా మన్మధులు దహించబడ్డప్పటికీ భూమధ్య దృష్టి చేత ఆజ్ఞాచక్రంలో అట్లా దహనం చేశాడు శివుడు. మంచిదే, అంతే చాలదు నాయన. మానవుడికి ఆనందానుభవం మాధుర్య రుచి ఒకటి కావాలి. స్త్రీని చూడటంలో లేక డబ్బులు సంపాదించినట్లో ఆ రుచింది అనుకుంటున్నాడు. ఈ రుచి పోవాలంటే సమస్త జీవుల్ని పరమాత్మగా భావనం చేసి వారికి సేవ చేయటం ఊరికి అనుకోవటం కాదు, ఒక దివ్యానందం కలుగు. తల్లికి పిల్లవాడికి అన్నం పెట్టడం ఎంత ఆనందమో తనకు లేకపోయినా అందరికీ పరమాత్మగా భావనం చేసి సేవ చేయటంలో ఒక రుచి ఉంది, ఆనందం ఉంది. ఆ రుచినే మకరంద మాధుర్యంలో మునిగిన వాడికి ఆటోమేటిక్ గా కామ ప్రసాదులు ఉండవు. అలా కామాన్ని జయించాం జరుగుతుంది, వీడు జయించడం ఉండదు, అది కామం అదే పక్కకు పెడుతుంది. అలా తీసేశాడు శ్రీకృష్ణుడు అన్నాడు. ఇదేమో శివుడు చేసిన మన్మథ దహనం, ఇది పరమాత్మ చేసినటువంటి కామార్థం, ఇది ఇదే రకమైన దహనం అన్నారు. మన్మథ దహనం కాదు ఇది, మన్మధుడిని మర్చిపోవడం. వాడి పేరే స్మరుడు, అంటే స్మరిస్తే గుర్తొస్తాడు తప్ప స్వామిని స్మరిస్తే వీడు ఉండడం అది గమనం. ఇదే కులశేఖరరావు వారు ముకుందమాలలో చెప్పారు, అంతవరకు చాలా పరిచయం. ఇంకొక తమాషా ఇది అయిపోయింది ఇలాగా. ఆ తర్వాత అనేక మనువుల కథలు చెప్తూ ఉన్నారు. వయోసుత మనువంతరం కథ వచ్చేసింది.
వయోస్వన్వంతరంలో సూర్యవంశం కథ చెప్పవయ్యా అని శుకవేదుల వారి పరిచంద్రేంద్రుడు అడిగారు. అప్పుడు అందులోకి వస్తూ ఉన్నాం నవస్కంధం, ఇంతటితో అష్టమస్కంధం అయిపోయింది, ఇప్పుడు నవస్కంధం ప్రారంభం చేస్తూ ఉన్నాం. భోషంలో ఏదో చెప్పుకున్నాం, నవమస్కంధంలో ముఖ్యమైనటువంటి సూర్యవంశ రాజులు మహానుభావులైన పెద్దలు ఉన్నారు. సూర్యవంశ రాజులంటే అసలు సూర్యుని యొక్క అంశలు అంటే కిరణములే వంశపు రాజులుగా ఈ భూమికి దిగొచ్చేస్త మొట్టమొదట భూమి మీద మానవులకి మంచి మార్గాన్ని నేర్పడానికి సూర్యకిరణాలకు అధిదేవతలే వచ్చేస్త. సూర్యకిరణాలంటే తెలివి తక్కువవాడు కాదు, దానంతటే కిరణం వచ్చి పడుతుంది అనకూడదు. ఎంత ప్రేమ చేత సూర్యుడు మనకు ఆ వెలుగునిస్తున్నాడు, ఆయన వేడిని వెలుగునివ్వకపోతే మనకు ప్రాణం ఉందా? అందుకనే సూర్యరశ్మిలో పనిచేసే వాళ్ళకి ఎక్కువ ప్రాణం బలం ఉంటుంది. ఆయన సూర్యకిరణం అంటే జ్ఞానం, అదే మానవ శరీరంలో దూకితే నేననే జీవుడైనాడు. జీవుడనగా ఎవరు? ఒక సూర్యకిరణమే, భౌతిక దేహంలోకి దూకిన ఒక సూర్యకిరణం. అలాంటి మనకు వేడిని వెలుగుని ప్రాణాన్ని జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి సూర్యకిరణములు గొప్ప దేవతాశక్తులు తప్ప ప్రజ్ఞలు తప్ప మామూలు భౌతికములైనవి కావు అన్నారు. మనకు భౌతికముల వలె కనపడుతున్నది, అట్టి సూర్యకిరణములే భూమి మీద సూర్యవంశపు రాజులుగా దిగొచ్చారు. అలా వచ్చినటువంటి మహారాజులు హరిశ్చంద్రాజులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరి కథ మనం చెప్పుకోలేము. అందులో ముఖ్యుడైనటువంటి ఒక మహాపురుషుడైనటువంటి రాజు యొక్క కథ అంబరీషోపాఖ్యానం మొదటిస్తూ ఉన్నాం. ఇది కూడా ఒక 10 నిమిషాల్లో ముగించుకుందాం. మహానుభావుడైన పరమభక్తాగ్రేసుడు రాజుగా ఉండి కూడా పరమభక్తుడుగా ఎట్లా ఉండొచ్చో అంబరీషుడు నిరూపించారు. యతీంద్ర గురుదేవులు ఎప్పుడు చెప్తుండేవారు, ప్రహ్లాదుడి పద్యం, లలిత మర్యాదుడి పద్యం వ్యక్తిగతమైన శీలానికి, తర్వాత అంబరీషుడి గురించి ఒక పద్యం పోతనగారు అత్యద్భుతంగా రాశారు, ఇది సామాజిక శీలానికి ప్రతీకలుగా రాశారు పోతనగారు అని చెబుతుండేవారు. సప్తద్వీపాలతో కూడినటువంటి విశాల భూమిని అంతా వారు పాలించారు. అంటే జమ్మూద్యతం ఆపైన మనోమయం అంటే ప్రజల దేహాలనే కాదండి, ప్రజల మనస్సుల్ని, వాళ్ళ ప్రాణాన్ని, వాళ్ళ హృదయాన్ని కూడా పరిపాలించాడు తన ప్రేమ చేత అని అర్థం. వాళ్ళ హృదయం అందరితో నానిపోయినట్టేనారు అంబరీషుడు, మా నాన్న అంబరీషుడే అని ప్రజలందరూ అనుకునే తల్లి. చిత్తము మధురిపు శ్రీపాదములయంద పలుకులు హరిగుణ పఠనమంద కరములు విష్ణు మందిర మార్జనములయంద శ్రవములు హరికథాశ్రవణమున చూపులు గోవింద రూప వీక్షణమంద. ఇట్లా చాలా ఉన్నాయనుకోండి. కామంబు చక్రి కైంకరీయమంద, ఆయన వినేది కూడా భగవత్ సంబంధం మాటలే, ఎవరు మాట్లాడినా భగవద్గానమే, పనికిరాని మాటలు వినడు. సేవ ఎవరికేం చేసి పెట్టినా భగవత్ కైంకర్యమే. తాను రాజుగా ప్రజలకు చేసే ప్రతి పని కూడా ఎవరో వచ్చి మా ఊరి కరెంట్ లేదంటాడు, నీళ్లు లేవంటాడు, ఆ చేసి పెట్టే పనులన్నీ భగవత్ సేవను కూడా చేశాడు. అందుకని అర్ధరాత్రి నేను కబుర్లు చెబుతూ మాట్లాడుతూ ఉన్నాను, ఇప్పుడు ట్యాక్ ఇప్పుడేంటి అనలే, ఏ వేళటప్పుడైనా ఆయన ఆయన పని చేసి పెట్టాడు. ఎందుకంటే జీవుల ప్రజల రూపంలో ఉంది నారాయణ అనుకుని సేవ చేశారు. సంగం అచ్యుత జనగుణ సంగమంద, స్నేహం ఎవరితో చేశారు? తాను మహాభక్తుడే అయినా తన విష్ణుభక్తి మర్చిపోవచ్చు, రాజుగా అధికారం అహంకారం మదాంధత్వం రావచ్చు, ఆ మదం రాకుండా అలాగే రాదంటే మహాభోగభాగ్యాలు చుట్టూ ఉంటాయి. భోగభాగ్యాలు లేని వాడి కోరికలు లేవు, లేకపోవచ్చు కానీ మనకే పుడుతున్నాయి కోరికలు, ఏమన్నా లేకపోయినా. మరి భోగభాగ్యాలు చుట్టూ ఉన్నవాడికి ఎట్లా అనుభవించాలని అనిపించొద్దు, ఆడవాడికి వచ్చి మీరు మహారాజులు అంటూ ఉంటారు. ధనము సుఖములు భోగములు శయ్యలు స్త్రీలు ఇంతమంది మధ్య ఉంటూ కూడా పరమాత్మయందే నిరంతర స్మరణ ఉండాలి, వీటికి అంటుకోకుండా ఉండాలంటే పరమాత్మ యొక్క మహాభక్తులైన పెద్దలైంది అంటుకోకుండాలట. సంగమచ్చుత జన గుణ సంగమంద, భగవంతుని యొక్క భక్తులైన వారి గుణములను సంకీర్తనం చేయటం, ఒక భక్తులు ఇంకో భక్తుల ముందు చెబుతూ ఉంటే వింటాం, ఇది ఆయన యొక్క తీరిక సమయంలో ఆయన చేసే పని అంతా ఇదే. అక్కడ ఇన్స్పైర్ అయిపోయి తర్వాత రాజ్య పరిపాలనలో భగవత్ సేవ చేస్తున్నారు. నేను వైద్యం చేస్తున్నానండి, నేను నిరంతరం భగవత్ సేవ చేస్తున్నానండి, నేను ప్రజాసేవలో పాల్గొంటున్నానండి, కాబట్టి నాకు ప్రార్థన సంజ్ఞానం చేసే అవకాశం లేదండి, భగవన్నామ సంకీర్తనం చేసే అవకాశం లేదండి, ఇక్కడ భాగవతం ఉండే అవకాశం లేదండి అనవాకండి. అవకాశం ఉన్నంత వరకు వింటూ ఉండాలి, లేకపోతే ఎంత ప్రజాసేవ చేసిన మంచివాడికి కూడా నేను చేస్తున్నానని అహంకారం. అందుకని సత్సాంగత్యం చాలా అవసరం, నేను కాపాడేది అదే అని చెప్పి ఇట్లా ఉన్నారు. అలా ఉండగా పరమేశ్వరుడు గురించి సరస్వతీ తటంలో అంటే తన వాపు ఎక్కడి నుంచి వస్తుందో అత్తాటి పశ్యంతి అనేటువంటి స్థితిలో తపస్సు చేశారు. ఆయన రాతతపస్సు రాజర్షిని పేరు పొందారు. ఆయనకి ఏమి కామక్రోధాలు లేవు, ఎక్కడా ఇచ్చలు లేవు, కోరిక లేవు పరమాత్మను తప్ప. అట్టివాడు ప్రహ్లాదుడు అంటున్నాడు, ఈహమానే హరులందు కరులందు ధనములందు కేళి వనములందు, ఆడుకుందాం సుఖాలు అనుభిద్దాం లేదు, నిరంతరం భగవంతు ఎందు రమిస్తూ ఉన్నాడు, రచంతా విష్ణువునందే రతి అన్నారు. అలా కొంతకాలం ఉంటూ ఉండగా సంసారం యొక్క వ్యామోహం ఆయన్ని విడిచిపెట్టి పక్కకు పోయింటారు. ఇక మన గొడవ కాదు, ఏంతో కుదరదు అని చెప్పి భార్యలు పిల్లలు అందరూ ఉన్నారు, వాళ్ళ ఏదో కర్తవ్యములు ఎంతవరకో అంతవరకే, భగవంతుని కూడా సేవగా ఎంత అంటే కానీ పూసుకొని వాడి కోసం ఇన్వాల్వ్మెంట్
సంఘం పొందుకుని వాడిని చదివించడం అంతవరకు మంచిదే. వాడి పరీక్షలు మార్కు వచ్చినో లేవో, వాడి జ్వరం వచ్చేట్లాగాను, వాడి భవిష్యత్తులో ఏమైపోతాడు, వాడికి మంచి కోడలు అమెరికా అమ్మాయి వస్తున్నారా అని, వాడు అమెరికా దీనికి గొడవ ఉంది, మహా దుఃఖాలు తెచ్చుకోండి, అవి లేవు ఆయన. ఇట్లా ఉండగా పరమాత్మ దయామయుడు, ఇతరు భక్తి పరవశుడు అయి ఉండగా ఇతరుడు మనస్సు పనిచేయని స్థితిలో భక్తలోకవత్సవం లేని పురుషోత్తముడు వచ్చాడు. ఉత్తమపుఖుడే పరమాత్మ వచ్చాడు, చక్రం ఇచ్చాడు, సుదర్శన చక్రం ఇచ్చాడు. వీడికి తెలియదు ఇచ్చినట్టు కూడా ఉంది. వీడు భక్తి పారవశ్యంలో ఎక్కడో ఉన్నట్టు పరమాత్మను ధ్యానం చేస్తూ ఆ ఆనందితో వీడి చేతిలో ఇతర చూసేప్పుడు చక్రం కనిపిస్తుంది. ఎప్పుడు వచ్చాడో భగవంతుడు తెచ్చుకున్నాడు. అంటే ఏమిటి, కంటి కనపడే చక్రం కాదు సినిమాలు చూపించినట్టు. సుదర్శన చక్రం అంటే సమస్తం భగవంతుడుగా దర్శనించు దర్శనం. దర్శనం అనేటువంటిది ఒక మహాచక్రమే వీడిని కాపాడుతుంది. అంటే ఇప్పుడున్న స్థితి చెడకుండా నిరంతరం నీ ఎందు అట్లే ఉండుగాక అని ఆశీర్వదించారన్నమాట. సుదర్శనం, మంచి దర్శనం. ఏమిటి మంచి దర్శనం? భగవంతుడే అంతర్యామిగా దర్శించుతున్నాడు. జీవుల్ని కాకుండా జీవుల రూపంలో దేవుని దర్శించాం. దీనికి యంత్రం ఒకటి ఉంది. ఏమిటది? సూర్యమండలాన్ని బంగారు హిరణ్మయ తేజంతో ఉన్నట్టు ఉదయం పూట సూర్యుడే ఉదయించేప్పుడు ఎట్లుంటాడు హిరణ్మయ ఒప్పుతూ, అలాంటి సూర్యమండలమే సుదర్శన చక్రం అని అది ధరించి నారాయణుడు నిలబడ్డట్టు ధ్యానం చేయటం. అది చేస్తే అది చక్రాయుధ ధ్యానం అని పోతన గారు మొదట్లోనే ఇచ్చారు ప్రథమస్కంధంలో. అలాగే దీనికి ఒక తంత్రం ఉంది. దానికి ఏమిటంటే మన మూలాధార నుంచి పైకి వెళ్ళగా సహస్రార చక్రం ఉంది, ఇదే సుదర్శనంగా ఇక్కడ ధ్యానం చేయటం. ఇట్లా తంత్రము యంత్రము మాత్రం కూడా ఉంటుంది సుదర్శనం అంటుంది. తంత్రం ఏమిటి? సమస్తం ముందు విష్ణువుని దర్శిస్తూ అది తంత్రం. ఇదీన్ని సూర్యమండల ధ్యానం యంత్రం, మంత్రం ఉంటుంది. సరే అట్లుండదు. అలాంటి సుదర్శన చక్రాయుధ స్వరూపుడైన పరమాత్మకు నమస్కారం పెడుతూ ఉన్నా ఓం హీం సుం సుదర్శనాయ కేతిరాజాయ నమః. సరే అట్లా ఇచ్చి వెళ్ళిన తర్వాత ఒకరోజు కార్తీక మాసంలో వారు 3 రోజులు ఉపవసించి జాగరణం చేసి భగవద్నామం ధ్యానం సంకీర్తనం పెద్దల సాంగత్యంలో గోష్ఠిలో ఉన్నారట. ద్వాదశి వచ్చింది అన్నారు. ఈ 3 రోజులు ఇలా ఉంటూ ఉండగా దుర్వాసుడైనటువంటి మహాముని గారు వచ్చి అయ్యా మీరు ఆతిథ్యం ఇవ్వాలన్నారు. మంచిదన్నారు ద్వాదశి రోజు. మంచిదే, ఆయన స్నానానికి వెళ్ళారు కారిందీ తటంలో యమునా నదిలో. అంటే యమున అంటే మన ప్రవాహం అన్న, మన మనస్సు అనేటువంటి ఆలోచన ప్రవాహమే ఒక రకమైన యమున. అదిగాక పింగళ నాడి అవుతుంది. అది అట్లా ఉంచండి. వెళ్ళాడు స్నానం చేసి ఎంతసేపటికి రాడు ఆయన గారు. పాపము ద్వాదశి వెళ్ళిపోవచ్చింది, పారణ చేయాలి. ద్వాదశి పారణ అంటే తిది వెళ్ళిపోయేలోపే భోజనం చేయాలి, చేయకపోతే తప్పు. చేద్దామంటే అతిథికి పెట్టకుండా తింటే తప్పు. ఈ సందేహంలో రాజుగారు పాపం కంగారు పడ్డాడు. అప్పుడు పాపం తాను స్వయంగా నిర్ణయం తీసుకోలేదు, విద్వజ్జనాలు పెద్దల్ని పిలిపించి అడిగితే వాళ్ళు చెప్పారు ఏమన్నారంటే కుడువకుండగాదు, కుడుచుటయును కాదు, తినకూడదు తినకుండా ఉండకూడదు. అందుచేత సలీల భక్షణము సమ్మతము నీరు పుచ్చుకోండి అన్నారు. తులసితీర్థం అన్నారు, నారాయణ పాదతీర్థం తులసితీర్థం. అది పుచ్చుకున్నారు. తప్పే ఉందండి దాంట్లో. ఇంతలో ఆడు యమునలో తక్కువ ఇదిగానే వచ్చేసాడు. వాడు స్నానం చేసి కృతకృత్యుడై దుర్వాస మహర్షి వచ్చాడు. నేను రాకముందే నువ్వు భోజనం చేస్తావాను, భోజనం చేయలేదు స్వామి, తీర్థం పుచ్చుకున్నావు, అది కూడా సందేహం వచ్చింది, బాధపడ్డాము, తప్పదై నియమభంగం కాకూడదని తీసుకున్నాను స్వామి అని ప్రార్థన చేశారు. అయినా సరే ట్యాక్ అతిథి నువ్వు అమర్యాద చేశావు. అతిథి డిమాండ్ చేస్తాడండి గౌరవాన్ని మర్యాదని, అవతల వాడు చూడాలి కానీ తన యొక్క తపశ్శక్తిని ఆ విధంగా వేస్ట్ చేయబోయినారు ఆయన, కోపించబోయినారు దుర్వాసుల వారు. అది కూడా దైవయోగమే అనుకోండి. ఆ మనిషి యొక్క భక్తి లోకానికి తెలియాలి, వారి శాంతి సాత్వగుణం మన అందరికీ తెలియాలి కదా. ఇట్లా కనుక అవతలవాడిని కోపించడానికి తపస్సు కాదు ఇక్కడ. నిజమైన తపస్సు అనగా అవతలవాడి ప్రేమగా చూడటం, అవతలవాడు కోపించినా తట్టుకోవటం, శాంతంగా ఉండటమే తపస్సు అని. కనుక అంబరీషుడిదే అసలు తపస్సు. దుర్వాసుల వారు కోపించి ఒక కుర్చీని పంపించారట. ఇక్కడ తమాషగా అన్నారు పోతన గారు, మహాకృత్య పంపించారట. మహా ప్లస్ కృత్య అంటే పెద్ద, కృత్య అంటే ఒక పెద్ద రాక్ష భూతం లాంటిది, రాక్షసు లాంటి విడదీస్తే సవర్గర్గసంది. మహా ప్లస్ అకృత్య అంటే గొప్ప అకృత్య, చెడు పని చేశారు దుర్వాసుల వారు. భక్తుల మీదకి అకృత్యమైనటువంటి ఒక కుర్చీని పంపించారు. ఇట్లాంటి తమాషాలు చేస్తూ ఉంటారు. ఒప్పులో చోట నాకు నొప్పులోని కూడా పద్యాలు తమాషా రాస్తారని ఆ ప్రకారం విరిగి ఈ సంగతి తెలిసినటువంటి అంబరీషుడు వారు, స్వామి నారాయణ నన్ను కాపాడు, నా మీదకి ఏదో పెద్ద రాక్షసు వచ్చి పడుతోంది, ఈ దుర్వాసుడు ప్రయోగించాడు అని అడగలేదు. ఏదో నా మీద ప్రయోగించిన ఈ దుర్వాసుని దొక్కజించు అని అడగలేదు. తను కాపాడమనలేదు, వారిని పగ తీర్చుకోమని అని అడగలేదు. ఆయన మెదకుండా ఉన్నాడు, ఎందుకంటే ఆ కృత్య నారాయణుడే, పంపించిన దుర్వాసుడు నారాయణుడే. అంతా విష్ణువే కనపడుతుంటే ప్రత్యేకంగా మళ్ళీ అడిగైతే ఉంది. ఒకవేళ ఆపద వచ్చిందనుకోండి, నిజంగానే చంపబడతాడనుకోండి, చంపబడితే అది తన పూర్వకర్మ ఫలం. మరి భగవన్ నామం చేసుకోవటం వల్ల మనం ఆపద రక్షించొద్దా? ఆయన రక్షించటం రక్షించకపోవటం నీ పూర్వకర్మను పట్టుకుంటుంది. మరి నామం చేసుకుంటే వచ్చేదేమిటి? భగవత్స్మరణ చేస్తే నీ పూర్వకర్మలో ఆపద నుంచి కాపాడబట్టు ఉంటా, కాపాడతాడు. లేదంటారా, ఆయన స్మరణ ఎందుంటుంది, దేహానికి ఆపద వస్తుంది, దేహం వెళ్ళిపోతుంది, నీ మనసుకు ఆపద ఉండదు, ఆనందంగా ఉంటా ఉన్నాడు. అది దాని ఫలితం. దానికి ఏం బాధ లేదు, స్వామివారి స్మరణలో ఉన్నాడు ఈయన. అయితే స్వామి ఈయన ఏం దేవున్నాడుగా,
అంతరంగంలో అదే చక్రం ఏమిటంటే ఈయన హృదయంలో ఎప్పుడూ ఉన్నాడు, ప్రజెన్స్ ఇస్తున్నాడు. హరి విశ్వరూపుండు వెరి తపసి చేజు వేడబొమ్ము చక్క పెట్టు మనుతూ చక్రంబు పంచిన. మరి ఈ చేతికి అయిపోయినాడు కదండి, ఆ చేతికి వారి ఆ చక్రం హృదయంలో ఇచ్చాడు ఆ సుదర్శనం అనేది. ఇప్పుడేమో అసలు తేజోమయమైన దివ్య చక్రాన్ని పంపించాడు. దీని సంగతి చూడమన్నాడు ఆ కుర్చే సంగతి. ఆ చక్రం ఆ కుర్చే ఇప్పుడు పడిందిట. అంటే ఏమిటండి, ఆ దుర్వాసుడైనవాడు ఏవడం అంటే తనలోనే రాబోయే పాపతాపాలు అవన్నిటినీ సుదర్శనం చక్రం ఖండించింది నా ఎంబడబడ్డ వాడు. పాపం అప్పుడైనా వీడు నారాయణ మహాభక్తుడు, నారాయణని ఆశ్రయిద్దాం లేకపోతే భక్తుడిని ఆశ్రయిస్తే గానీ భగవంతుడు మెచ్చుకోడని అంబరీషుని ఆశ్రయిద్దాం అని తెలుసుకోకపోగా బ్రహ్మను ఆశ్రయిద్దాం అనుకున్నాడు. ఆయన ఎవరు పాపం, నారాయణలోంచి వచ్చినవాడు. స్వయంభూడు అంటే నారాయణుడే ఈయనగా వచ్చాడు. ఈయనేం చేస్తాడు, సృష్టికర్తగా అపాయింటెడ్ ఫెలో. అసలు ఆయనైతే నాదేం లేదయ్యా, నారాయణ్ణి ఆశ్రయించు హరి చక్రానలీలకు అన్నుడొకరు ఉండడంబుగా నేర్చు నవలగదన్నాడు. అప్పుడైనా బుద్ధి లేక కైలాసం వచ్చి శివుణ్ణి అడిగాడు. ఆయన అంటాడు ఇంకొంచెం ఆలస్యపు ఆలస్యం చేస్తే నేను నా శూలం పెట్టి నేను పొడవాల్సి ఉంటుంది అన్నాడు. చక్రం కొద్దిగా ఆలస్యంగా వస్తున్నట్టు నేను వెనక చూద్దామని నేను అంత చూసేవాడిని కాదయ్యా, తొందరగా పని పూర్తి చేస్తాను అన్నట్టుగా అంటాడు. కాబట్టి ఏం చేయాలి అంటే నాయన పరమాత్మనే ఆశ్రయించు నారాయణుడి అని చెప్పి చెప్పాడు. మళ్ళా నారాయణుడి దగ్గరికి వెళ్ళాడు. నీ మహిమ వాళ్ళు తెలుసుకోలేకపోయి నీ యొక్క ప్రేమకు పాత్రుడైనటువంటి దాసుడైన అంబరీషుడికి నేను ఎగ్గు చేశాను, నన్ను క్షమించవయ్యా, ఇలా భక్తుడికి నేను అపకారం చేస్తే సుఖం ఎట్టా కలుగుతుంది, ఈ ఆపద వచ్చింది, నాకు బుద్ధి వచ్చిందని ఇప్పుడు తెలుసుకున్నాడు. భక్తుడికి అపకారం చేయటం వల్ల వచ్చింది కనుక భక్తుడికి అపకారం చేసే దుర్బుద్ధి పోయి అహంకారం పోయి నా పాపానికి పశ్చాత్తాపం కలగాలి అని అనుకున్నాడు. విష్ణుమూర్తి దగ్గరికి వచ్చినప్పుడు, బ్రహ్మ దగ్గరికి శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను కాపాడమని అడిగాడు. విష్ణువుని చూసిన వెంటనే ఏమన్నాడంటే నా పాప బుద్ధిని పోగొట్టు అని అడుగుతున్నాడు. కానీ బుద్ధి వచ్చింది. అప్పుడు నారాయణుడు దయామయుడి లేవకుండా పాదాలు దండం పెట్టుకుంటున్నట్ట. చమత్కార కథ అంటే స్వామి అన్నట్ట నేను మాత్రం ఏం చేస్తాను, భక్తిలతాచజంబులం నిలువగబట్టి కట్టుదురు నెరుపుతో మదకుంభి కైబడి. ఏనుగులు తీగలతో కట్టేసినట్టు నాళ్ళు భక్తులు కట్టేస్తారయా, వలలకు చిక్కి భక్త వజన వత్సల చంచరుచు తాపస. వాళ్ళు ఎంబడిపోతుంటారు నా వల్ల కాదు. ఎట్లా, నాకు మెలుగోరు నా భక్తుడగువాడు భక్తజనులకేన పరమగతియ. భక్తులు నన్నే పరముడుగా ధ్యానిస్తూ ఉంటారు, నాకు వాళ్ళంటేనే ఇష్టం. భక్తుడెందు జరిగిన పరతెంతు వెను వెంట వాళ్ళంబడిపోతుంటే ఎట్లా, గోవు వెంట దగులు కోడె బంది అంటే ఆయన ఆవు నేను కోడె అంటే దూడం అన్నమాట. తల్లెంబడి కోడ బిడ్డ వెళ్ళినట్టుగా భగవంతుడు భక్తులంబడి వెళ్తూ ఉంటారట, వీళ్ళ హృదయానికి ఆనందం ఇవ్వడానికి, వీళ్ళని కాపాడటానికి సలహా. కనుక నా వల్ల కాదు. అతడు ఎట్టివాడు, అతడు మామూలు భక్తుడా, నన్నె కాని అన్యమెన్నడు నెరుగని వారి విడువను ఎక్కి వారినైనా. భార్య శరీరము రాజ్యము దేని ఎందు మోహం లేదు ఆయనకి, నాయందే అపరిమిత ప్రేమ కలిగినటువంటి వాడు. అన్యం ఆయనకి లేదు, అంతా విష్ణువుగానే దర్శిస్తున్నాడు భార్యని పిల్లల్ని కూడా రాజ్యాన్ని ప్రజలు అందరికీ నిన్ను కూడా. చంపటానికి కుర్చీలు ప్రయోగించిన నిన్ను కూడా విష్ణువుగానే భావించిన పరమసాత్వికుడైన శుద్ధ భక్తుడే, అతడికి ఇతరము లేదే, అటువాడిని నేను విడుస్తానా, నేను విడవను, కాబట్టి వాణ్ణే ఆశ్రయించుకోన్నాడు. ఎట్లాగంటే నిజమైన భక్తుడు అంబరీషుడు ఎట్టి భక్తుడంటే మంచి వరుణ్ పుణ్య సతులు మరగిన భంగి పరమపతివ్రత శిరోమణి తన భర్త ఎవరెళ్ళినా అతనికి ఎట్లా ఉందని మనసంతా ఆయనదే ఉంటుంది. అట్లాగే అంబరీషుడి మనసంతా నాయనే ఉంటుంది. అంటే భక్తికి చివరి మార్గం ఏంటంటే ఆత్మలో ఎరుక అంటే మధుర భక్తే. తన స్ఫూర్తిగా సమర్పణ పొందేది ఎవరంటే పతివ్రతైన భార్య. కొడుకు తండ్రిని ప్రేమించినట్లు, మిత్రుడు మిత్రుడిని ప్రేమించినట్లు ప్రేమించడం ఒక భక్తి. అసలు చివరి భక్తి ఏమిటంటే ప్రతి జీవుడు తాను మనస్సురీత్యా భార్యే, భగవంతుడు భర్త అయి తను సమర్పించుకోవాలి. అట్లా సమర్పించుకున్న అంబరీషుడు కనుక అతన్ని పోయి ఆశ్రయించంటే ఇతరు స్వామివారినే వచ్చి ఆశ్రయించారు. ఆశ్రయిస్తే మళ్ళీ అంబరీష స్వామివారిని ఈయన ఆడవారు, ఈయనే భగవత్స్వరూపుడు. అప్పుడు అంబరీషుడు వారు సుదర్శన చక్రానికి అంటే నేను రక్షిస్తానని అంబరీషుడు, విష్ణుమూర్తి నిన్ను రక్షి నువ్వు రక్షిస్తావని నేను ఆశ్రయించుకున్నాడయా అంటే అవును నేను రక్షిస్తానన్నా అనుకోండి, ఇంకా ఈయన భక్తులు కాదు. ఆ చక్రాన్ని ప్రార్థిస్తున్నారు. సుదర్శన చక్రస్థవం మహామంత్రస్థవం సుదర్శన నమస్తుభ్యం సహస్రారాచ్యుత ప్రియ సర్వాస్త్రఘాతిన్విప్రాయ స్వస్తి భూయస్పతే అని చెప్పి అంబరీషుడు వారు ఆ సుదర్శన స్తోత్రం చేశారట. స్వామి ఓ సుదర్శన, నువ్వు సమస్త ఆయుధాలకి మూలమైనటువంటి వాడివి, స్వామివారికి అత్యంత ప్రియమైనటువంటి వాడివి, ఈయన దయచూసి ఆయన రక్షించవయ్యా స్వామిని ప్రార్థించేప్పటికీ, ఈయన ప్రార్థించడం వల్ల ఆ సుదర్శనం శాంతించి ఈ దుర్వాసు వారు రక్షింపబడ్డాడు. దీనివల్ల విష్ణు మహాపరమేశ్వర స్వామి యొక్క మహాభక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరు ఎగ్గు చేసినా సరే స్వామి కూడా మళ్ళీ రక్షించలేడు,
మళ్ళీ వారిని ఆశ్రయిస్తే తప్ప అనేటువంటిది దీనిలో మన తెలుపబడింది. ఈ విధంగా రక్షింపబడినటువంటి అంటే ఆయన రక్షింపబడినటువంటి కాదు, ఆ మహర్షిని కూడా రక్షించినటువంటి మహానుభావుడు అయిన అంబరీషుడు మనందరినీ కూడా ఆశీర్వదించుగాక. అంబరీష వరద గోవింద వాసుదేవ వాసుదేవ. మనకు 10 నిమిషాలే సమయం ఉంది, మనం ఇప్పుడు రామావతార కథలోకి వెళ్తాం. ఇలా అంబరీషుడి వంశంలోనే జన్మించారు రామచంద్ర ప్రభు గారు. హరిశ్చంద్రుడు, అంబరీషుడు, సగరుడు పుట్టినట్టు భగీరథుడు, దిలీపుడు, రఘుమహారాజు, అజమహారాజు, దశరథ మహారాజు పుట్టిన పవిత్ర వంశంలో రామచంద్ర ప్రభు జన్మించారు. ఇవాళ శ్రీరామనవమి, మహాభాగవతంలో కూడా రామచరి యొక్క కథ ఉన్నది. రామాయణ కథ మీ అందరికీ తెలుసు, అందుకని ప్రత్యేక వివరంగా చెప్పేదేను. ఇందులో పోతను గురించి వాక్యం ఉన్నది, భాగవతం కాబట్టి బండ్ల మీద నడిపించాడని, రామకథ అయితే ఓడల మీద నడిపిస్తాడని పోతను గురించి సామెత. అంతటి మహారామభక్తులు కనుక అత్యంత రమణీయంగా ఏ తెలుగు కవి కూడా రాయనంత మహోన్నతంగా మధురంగా రామకథ రాశారు. అందుకనే నాకు చిన్నప్పటి మమ్మ నేర్పింది, మా షేర్ కూడా అదే చెప్పారు. ప్రతి శ్రీరామనవమికి నేను భాగవతం నవమస్కంధంలో ఉన్న రామకథ చదువుకోవడం అలవాటు నాకు. ఇవాళ మళ్ళా అదే తీస్తూ ఉన్నాం. ఇప్పటికి 50 ఏళ్లుగా చేస్తున్న పని, 45 ఏళ్లుగా అదే పని మళ్ళా ఇవాళ చేస్తూ ఉన్నాం. అద్భుతంగా రాశారు. అమరేంద్రాశకు పూర్ణచంద్రుడు దిదుండైనట్లు నారాజనాంశమునంగుట్టే మదంధరావణ శిరస్సంఘాత సంచేతన క్రమణోద్దాముడు రాముడు ఆ గరితకు కౌసల్యకు సన్నుత అసమ